బుల్లెట్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, కృష్ణానగర్, జూబ్లీ హిల్స్, బంజార్ హిల్స్, ఫిలిం నగర్ ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. అయితే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వరద నీరు చేరడంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. వారందరికీ హై అలర్ట్ జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. గౌరీ, హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తూ ఉన్నది. గత 3-4 నెలల క్రితం భారీ వర్షం పడ్డది, అదేవిధంగా నెల రోజుల క్రితం కూడా భారీ వర్షం పడ్డది. మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది అనుకున్న లోపే మళ్ళీ ఈ రోజు భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కి పడ్డది. దీంతో ఇటు నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం కావడమే కాకుండా ఇటు నాలను కూడా పొంగి పొరలడంతో ఇటు రహదారులు బాటసారులందరూ కూడా లేకపోతే వేయి వాహనదారులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు నగరంలోని ఇటు ఉప్పల్, అదేవిధంగా తారనగర్తో సికింద్రాబాద్, ముషిరాబాద్ తదితర ప్రాంతాలతో పాటుగా హైటెక్ సిటీ, మాధవ్పూర్, బంజారా హిల్స్, నాంపల్లి ప్రాంతాలు కూడా భారీ ఎత్తున, చార్మినార్ లాంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం కురుస్తుండటంతో ఒకవైపు ఇటు జిహెచ్ఎంసి అధికారులు గణేష్ నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నా, మరొక వైపు కూడా నగరవాసులకు భారీ వర్షం నేపథ్యంలో సూచనలు కూడా చేస్తున్నారు. అత్యవసరం అయితే బయటికి రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతంలో కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం కావడం, ఇట్లా నాలాలు పొంగడంతో ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇటు జిహెచ్ఎంసి అధికారులు కూడా స్పందించి ఇటు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ రోజు నైట్, రేపు కూడా భారీ వర్షం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇటు రేపు గణేష్ నిమజ్జనం కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇటు నిమజ్జనం సందర్భంగా ప్రజలందరూ బయటకు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ వర్షంలో అనేక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ రోజైతే అకాలంగా అనుకోకుండా ఈ యొక్క వర్షం గంట క్రితం నుంచని భారీ వర్షం అయితే కుంభవృష్టి కురిసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ వర్షంతో రహదారులన్నీ, కొన్ని రహదారుల నుండి వెళ్లేటువంటి పరిస్థితి కూడా కనపడడం లేదు. రోడ్లన్నీ మొత్తం ట్రాఫిక్ తో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇటు ఇంటికి ఉద్యోగాలు చేసుకుని ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా, లేకపోతే ప్రయాణికులందరూ కూడా ఇంటికి వెళ్ళాలంటుంటే కూడా చాలా సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు నైట్ కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని తెలుస్తా ఉన్నది. రేపు కూడా భారీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ చెప్తా ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసి అధికారులు, ప్రభుత్వం కూడా సూచనలు చేస్తా ఉన్నారు. గంట నుండి కురుస్తున్నటువంటి వర్షానికైతే ఇటు హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాలన్నీ కూడా జలమయమైతే దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నారు గౌరీ. అయితే రాంబాబు, రేపు భారీగా గణనాథుల నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నారు ఈ వర్షాలకు సంబంధించి? అంటే ఇప్పటికే ఇటు గణేష్ నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు బిజీగా ఉన్నటువంటి జిహెచ్ఎంసి అధికారులు, ఇటు ప్రభుత్వం ఒకవైపు, ఇటు పోలీస్ అధికారులు కూడా మరొక వైపు, ఇటు వర్షం రాగను గత 2 రోజుల నుండే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇటు పారిశుద్ధ కార్మికులను కూడా వీళ్ళందరూ కూడా ఇప్పటికే 20,000 మందిని గణేష్ నిమజ్జనానికి ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో మిగతా వాళ్ళని కూడా ఈ యొక్క వర్షాల నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూడా తగు ఏర్పాట్లు చేస్తా ఉన్నది. ఇటు పారిశుద్ధ కార్మికులే కాకుండా జిహెచ్ఎంసి అధికారులు, జిహెచ్ఎంసి సిబ్బందిని, డిఆర్ఎఫ్ సిబ్బంది లాంటి వాళ్ళందరినీ కూడా గణేష్ నిమజ్జనాల వద్దనే కాకుండా ఎక్కడైతే వర్షం ఉన్నటువంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లేకపోతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో వీళ్ళందరి దగ్గర కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నది. ఒకవైపు నిమజ్జనంతో పాటుగా మరొక వైపు డిఆర్ఎఫ్ సిబ్బందిని, వీళ్ళందరినీ కూడా ఆదేశాలు జారీ చేసి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు అసౌకర్యం ఉంటుందో అక్కడ ఏర్పాట్లు చేసే విధంగానైతే సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేసింది గౌరీ. థ్యాంక్ యూ రాంబాబు.